హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా చాలా స్పెషల్ అని చెప్పచ్చు. ఇవాళతో మన ఛానల్కి 10,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేయడం జరిగిందండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఛానల్ 10,000 ప్లస్ క్రాస్ అవుతుందని చెప్పేసి. సో అంతేకాకుండా ఈ వీడియోలో నేను నా యూట్యూబ్ యొక్క మొదటి ఇన్కమ్ గురించి రివీల్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ వల్ల దయచేసి వీడియో ఎన్ని వరకు చూడవచ్చు. సో నేను మొదటగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సో అనుకోకుండా స్టార్ట్ అయిందండి. అది మనకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు, మనం ఆటోమేటిక్గా ఛానల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను 3 ఇయర్స్ ముందు పటాస్ కొత్తగా ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఆ ఆడిషన్స్కి నేను అప్లై చేయాలని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ని, ఒక 2 మినిట్స్ వీడియో క్లిప్ను వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసేసి ఆ లింక్ను వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అనమాట. సో అలాగా నా లింక్ను వచ్చేసి పటాస్ పంపించడం జరిగిందనమాట. దాని ద్వారా పటాస్కి వెళ్ళేసి మళ్ళీ వాపస్ కూడా రావడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో కండక్ట్ చేశారండి. సో దాని తర్వాత ఏమైందంటే ఒక గ్రామీణ డాక్ సేవక్ అని చెప్పేసి నేను 10th బేస్ పైన అప్లై చేయడం జరిగింది. సో అప్పుడు వచ్చేసి నా ఛానల్ ద్వారా ఒక 2 వీడియోస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. దాని ద్వారా చాలా వరకు రెస్పాన్స్ బాగా వచ్చిందనమాట. నేను అనుకున్నాను ఓకే, యూట్యూబ్ ద్వారా మనకి ఏదైనా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే కనుక దానికి సబ్స్క్రైబర్స్ వస్తారు అనే విషయాన్ని గురించి అర్థమైంది అనమాట. దాని తర్వాత చిన్న చిన్న విషయాలు, అది థంబ్నైల్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, ట్యాగ్స్ క్రియేట్ చేయడం ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అంతేకాకుండా ఈ యొక్క ఎలా పబ్లిష్ చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకుని దాని తర్వాత వీడియోస్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఈ ఛానల్కి వచ్చినటువంటి రెస్పాన్స్ చాలా బాగా ఉండటం వల్ల అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. సో నేను ఒక వర్కింగ్ పర్సన్, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను, జాబ్కి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి వీడియో అప్లోడ్ చేసేసి, అందుకోసం కొంచెం కన్సిస్టెన్సీ అనేది లేదన్నమాట. చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. ఒక్కొక్కసారి లేట్ నైట్లో వీడియోస్ క్రియేట్ చేయడం చాలా కష్టము. అంతేకాకుండా ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, ఇంకొకసారి నా సిస్టమ్ ట్రబుల్ ఇస్తుంది, ఇంకొకసారి వచ్చేసి ఏదైనా వీడియో కరెక్ట్గా అప్లోడ్ చేసేప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్, ఇప్పుడు కూడా మీకు కొంచెం సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి క్షమించండి. సో ఎందుకంటే ఇంటిలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి బయటకు వచ్చేసి ఈ వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాను. సో అంతేకాకుండా నాకు వచ్చినటువంటి మొదటి ఇన్కమ్, మీరు చూసానంటే దాదాపు ఈ 3 సంవత్సరాలు కష్టపడానండి. సో నేనైతే ఇన్కమ్ కోసం అయితే కష్టపడలేదు. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మీకు అవసరమయ్యే వీడియోస్ కానివ్వండి, మీకు యూజ్ అయ్యే వీడియోస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో నాకు వచ్చినటువంటి మొదటి ఇన్కమ్ లాస్ట్ మంత్ జనరేట్ అయింది. అది డైరెక్ట్గా రివీల్ చేయడం లేదు కాబట్టి ఒక క్లూ ఇస్తున్నాను మీకు. ఇప్పుడు వచ్చే నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో ఆ నిరుద్యోగ వృత్తి 4 మెంబర్స్కి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో అంత ఇన్కమ్ నాకు ఫస్ట్ అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం జరిగిందనమాట. సో దాని తర్వాత సెకండ్ ఇన్కమ్ ఇంకా ఏమీ జనరేట్ అవ్వలేదు. ఫ్యూచర్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా నాకు కొంచెం కొత్త ఉత్సాహం అనేది వచ్చింది. ఇంకా ఏమైనా వీడియోస్ క్రియేట్ చేయాలి, మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని క్రియేట్ చేయడం ద్వారా సో సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయొచ్చు. అంతేకాకుండా చాలా మంచి సపోర్ట్ మీ నుంచి నేను ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. ఇంకా ఒక యూనేస్తో గురించి వీడియోలో మీకు చెప్తున్నాను. యూనేస్తో ద్వారా కూడా చాలా వరకు నాకు రెస్పాన్స్ బాగా వచ్చింది, సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వడం జరిగింది అనమాట. యూనేస్తో వచ్చేసి ఈ మంత్ 1వ తారీఖు లోపు మీరు మాక్సిమం మిలియన్తో తొందరగా మీరు తమ్ము చేశారంటే కనుక సో ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ అనేది ఫార్మేషన్ జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాన్ని గురించి ఇంకా అప్డేట్ రావాల్సింది. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఈ నిరుద్యోగ వృత్తి కొనసాగుతుందా లేదా అని చెప్పేసి నా అంచనాల ప్రకారం ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఒకసారి అప్రూవ్ అయితే కనుక అది కంటిన్యూ అవుతుంది, ఏదైనా మార్పులు చేర్పులు అనేది చేయడం జరగవచ్చు. సో ఎనీవే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఎ లాట్ వన్స్ అగైన్ ఫర్ యువర్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో షేర్ చేయాలని చెప్పేసి అడగట్లేదు, ఎందుకంటే దీనిలో ఏం కంటెంట్ లేదు, దిస్ ఇస్ మై ఒక చిన్న అప్డేట్ మాత్రమే. సో 10,000 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఒక చిన్న ఖుషి అని చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఎ లాట్ అండ్ కీప్ సపోర్టింగ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ మరికొత్త అప్డేట్తో ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ నైస్ డే.